మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు లైవ్లో. యథావిధిగా కొనసాగించాలనే వారి ఆలోచన సాక్షాత్తు ప్రత్యక్షంగా సాక్షారాలతో ప్రజలకందరికీ తెలియజేసే విధంగా మా ప్రయత్నం చేస్తే, మేము పోరాటం చేశాం అయినా కానీ కాలేదు అనే వారు సత్యదూరమైన మాటలు మాట్లాడుతూ, ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ పోయి ఈ కృష్ణా రివర్ వాటర్ బోర్డుకు సంబంధించిన అధికారులు ఎవరితో కలవలే, ఏ విధమైన ప్రభుత్వానికి సంబంధించిన ఆలోచన తెలియజేయలే. అయినా కానీ దుష్ప్రచారం చేసే ప్రయత్నంలోనే వారు నల్గొండ సభను పెట్టి ప్రజలను ప్రక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. వారి తప్పులను కప్పు పుచ్చుకునే ప్రయత్నంలోనే వారు నల్గొండలో సభలను పెట్టి సభకు రాని ఆనాటి ముఖ్యమంత్రి నల్గొండ మీటింగ్ పోయి మరి అనేక వాక్యాలు చేశారు. దానికి సంబంధించి కూడా మేము అడిగినాం, వారు ఏమడదలుచుకున్నారో, మేము ఎందుకు కాళేశ్వరం పోయినాం, మేము ఎందుకు మేడిగడ్డ పోయినాం, అదేమైనా అంశాలుంటే సభ నడుస్తున్నప్పుడు సభలకు వచ్చి వారికి ఉన్న గొప్ప అనుభవాలను షేర్ చేసుకుంటూ, ఈరోజు రాష్ట్ర ప్రగతికి సంబంధించి ప్రత్యేకంగా ఇరిగేషన్ సెక్టర్కి సంబంధించి వారు ప్రధానమైన ఆర్కిటెక్ట్గా, ఒక ఇంజనీర్గా, ఒక డిజైనర్గా, అదేవిధంగా ఒక ప్లానర్గా నిలబడ్డ వ్యక్తి అనుభవాలను చెప్తారేమో, చెప్తే తప్పకుండా మేము బేసిజాలు లేవు మాకు మా ప్రభుత్వానికి, వారికి ఉన్న అనుభవాల దృష్ట్యా ఏదైనా చెప్తారని వేచి చూసినాం. 8 రోజులు వారు సభకు రాలే, సరే సభకు రాలే, కానీ నల్గొండ సభకు పోవటం, రాజకీయ పరంగా ఉపన్యాసం చేయటం, ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా ముఖ్యమంత్రిపై, మంత్రివారి సహచరులపై, మా శాసన సభ్యులందరం కూడా మేడిగడ్డ పోతే ఆ విధమైన భాషను పూర్తి స్థాయిలో యావత్ శాసనసభలో అందరూ కూడా ఖండించడం జరిగింది. ఈరోజు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కూడా బలహీన వర్గాలకు సంబంధించిన ఒక ప్రధానమైన రెజల్యూషను శాసనసభలో ప్రవేశపెట్టిన తరుణంలో ఇంత చరిత్రలలో ఒక ప్రధానమైన ఘట్టం, దీంట్లోనైనా పాల్గొంటారని ఆశించిన, కానీ వారు రాలేదు. ఈరోజు మేము చెప్పేది ఏంటంటే, మేము మా చిత్తశుద్ధితో, ఒక సంకల్పనతో పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టే ముందు రాబోయే పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో, కేంద్రంలో ఓట్ ఆన్ అకౌంట్ పెట్టిన సందర్భంలో రాష్ట్రానికి సంబంధించిన గ్రాంట్స్ కానీ, డెవల్యూషన్లో వారు ఎంతవరకు మనకు ఇస్తారో పూర్తి స్థాయిలో లెక్కలు తెలిసే వరకు మేము మా పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టడానికి ఈరోజు మనకు రాజ్యాంగబద్ధంగా 1 మార్చి వరకు బడ్జెట్ను మనం పాస్ చేసుకోవాలి కనుక, ప్రిలిమినరీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను పెట్టి ఆమోదం శాసనసభలో ఆమోదం పొంది, శాసన మండలిలో కూడా అప్రాప్రియేషన్ బిల్లుకు ఆమోదం పొంది ప్రజలకు సంబంధించిన సంక్షేమం అభివృద్ధి రాబోయే 4 నెలలు ఎక్కడ కూడా మరి ఆటంకం కలగకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలోనే మేము ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ 2024-25 ప్రవేశపెట్టడం జరిగింది. దీనిలో అనేక అంశాలు ప్రతిపక్షాలకు సంబంధించి